టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు హఠాత్తుగా ఢిల్లీ పయనమవుతున్నారు అవుతున్నారు అనే ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతోంది అంటే ఇప్పుడు ఇమీడియట్గా కేంద్రం దగ్గరికి వెళ్ళి కేంద్ర పెద్దలను కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ ఫిర్యాదు చేయబోతున్నారా అనేదే ఈ పర్యటన వెనక అసలు సారాంశం అనేది వాస్తవానికి ఇంకా ఆయన ఎప్పుడు వెళ్ళబోతున్నారు ఏంటి అనేది అయితే క్లారిటీ లేదు కానీ ఢిల్లీ వెళ్ళి ప్రస్తుత పరిస్థితుల మీద కేంద్ర పెద్దలతో చర్చించే అవకాశం ఉంది ఆ దిశగా ఆల్రెడీ మంతనాలు జరుపుతున్నారు టీడీపీలో కొంతమంది సీనియర్ నేతలతో అనేది ఇప్పుడు టీడీపీ శిబిరం నుంచి లీక్ అవుతున్న అంశం అయితే ఇక్కడ ప్రధానంగా ఆలయాల్లో జరుగుతున్న వరస దాడులు ఏదైతే ఉన్నాయో వాటి మీద కేంద్ర పెద్దలకు ఫిర్యాదు చేయడం ప్రధానంగా ముఖ్యమంత్రి అలాగే డీజీపీ గౌతమ్ సవాంగ్ అలాగే హోంమంత్రిగా ఉన్న మేకతోటి సుచరిత వీళ్ళందరూ కూడా ఒకే మతానికి చెందిన వాళ్ళు క్రైస్తవ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అందుకే హిందువుల మీద హిందువుల ఆలయాల మీద దాడులు జరుగుతున్నా సరే లైట్ తీసుకుంటున్నారు పట్టించుకోవట్లేదు అనే అంశాన్ని రేజ్ చేయడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతుంది అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రధానంగా వైరల్ అవుతున్న అంశం ఎందుకంటే ఇప్పటివరకు ఇన్ని దాడులు జరుగుతున్న ఆలయాల్లో దేని మీద కూడా యాక్షన్ తీసుకోకపోవడం ఇప్పటికొచ్చి నిందితుల్ని పట్టుకోలేకపోవడం ప్రభుత్వ వైఫల్యం పూర్తిగా అనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లమనే ప్రధాన అజెండాగా పెట్టుకుంది తెలుగుదేశం పార్టీ ఇందుకు సంబంధించి టీడీపీ బృందం ఒకటి బయలుదేరబోతుందంట నారా చంద్రబాబు నాయుడు గారితో కలిసి గత ఏడాదిన్నరగా వరుసగా జరిగిన హిందూ దేవతామూర్తుల మీద దాడులకు సంబంధించి ఇమీడియట్గా సిబిఐ విచారణ జరిపించాలి అని కూడా కోరే అవకాశం ఉందంట ఓవరాల్గా చూసుకుంటే చంద్రబాబు గారు మళ్ళీ ఈ అంశాన్ని అడ్డుపెట్టుకొని మోడీ గారిని లేదంటే అమిత్ షాని కలిసే ప్రయత్నం చేస్తున్నారా లేదంటే నడ్డా గారిని కలిసే ప్రయత్నం చేస్తున్నారా అనేది కొంతమంది చేస్తున్న పాయింట్ అంటే ఫిర్యాదు చేయాలంటే ఇదే సందర్భమా ఈ అంశాలన్నీ కేంద్రానికి తెలియనేవి కాదా ఎందుకంటే ఫిర్యాదు చేయాలి లేదంటే ఆంధ్రప్రదేశ్లో ఎలా జరుగుతుందంటే భారతీయ జనతా పార్టీ నేతలు చేయొచ్చు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సోమవీర్రాజు గారు చేయొచ్చు అలా కాదని చెప్పి చంద్రబాబు గారు బయలుదేరాలని అనుకోవడం దీని వెనక ఎటువంటి కుట్ర కోణం ఉంది ఎటువంటి రాజకీయ కోణం ఉంది అనేది కూడా వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ వైసీపీ అనేది కూడా కొంతమంది రాజకీయ పరిశీలకులు చెప్తున్నమాట మరి చూద్దాం ఏం జరుగుతుందో నిజంగా ఢిల్లీ వెళ్తారా వెళ్ళి ఎటువంటి ఫిర్యాదు చేస్తారనేది వేచి చూడాల్సిన అంశం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి